అది లెక్క. ఈరోజు ప్రతి మగాడికి నచ్చే టాపిక్ మాట్లాడుకుంటున్నాం. అదేంటంటే పెళ్ళైన మగాడి కష్టాలు. పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటుందంటే, ఏమండి మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారా అనగానే, నేను కాఫీ తాగుతాను కదా, నేను కూడా కాఫీగా మార్చుకుంటానండి, నా ఆలోచన, నేను కాఫీ తాగుతానని మార్చుతారు ఫస్ట్. అలా ఓ సంవత్సరం అయిపోయి ఏమండి ఏం తాగుతారని అడుగుతారు, ఎప్పటిలాగే అడుగుతారు. నాకు కాఫీ కావాలంటే కాఫీ పొడి లేదండి, ఇవాళ టీ తాగండి అంట. జనరల్గా లేడీస్ అంటే మనం ముందుగా మనం తీసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే షాపింగ్. ఇంట్లో వైఫ్ ఏమంటుందంటే, ఏమండి మన మంచం పాడైపోయింది కదా, మంచం మార్చుదామని కొత్త మంచం కొనుక్కుందామని కొత్త మంచం కొనుక్కొని గోకడం మొదలు పెడతారు. గోకి గోకి గోక ఒక 10-15 రోజులకి బాధపడలా పోతామని చెప్పి షాపింగ్ బయలుదేరతాం. బయలుదేరకు ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద ఫర్నిచర్ షాపులన్నింటికి వెళ్తాం. ఈ మంచం 40,000, ఈ మంచం 50,000, ఈ మంచం 70,000, ఈ మంచం 80,000 చెప్తారు అన్నమాట. 9 షాపులు ఏ మంచం నచ్చదు వారికి. 10 షాప్ వచ్చిన తర్వాత ఇంకా అక్కడితో షాపులు అయిపోతాయి కాబట్టి, ఏమండి మంచం వద్దులండి మనం ఈ టీపై చాలా బాగుంది ఇది కొనుక్కుందాం, తక్కువ టీపై 7,500 ఉంటుంది. మన మైండ్లో వెంటనే ఈజీగా టైం తీసుకెళ్ళి లాగా 50,000 నుంచి 7,500 తీసాక 42,500 మిగిలిపోయినాయి అని చెప్పి తక్కువ కొనేది. కొనేసి ఇంటికి తెచ్చిన తర్వాత బాగానే ఉంటుంది. టీపై మీద రోజు మనం కాఫీ తాగుతూ ఉంటాం. కరెక్ట్గా వారం పైకే ఏమండి మళ్ళీ మంచం 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 మొదలవుతుంది. మళ్ళీ టాపిక్ ఆ మంచం కొనేదాకా మీకు బొక్క పడతానే ఉంటుంది. ఈ మధ్యకాలంలో జరిగే పెళ్ళిళ్ళన్నీ కూడా అన్ని లవ్ మ్యారేజ్లే, ఏది కూడా అరేంజ్ మ్యారేజ్ అవ్వటం లేదు. ఆఫ్టర్ 10 ఇయర్స్ ఏదో టాపిక్ రాగానే పోస్ట్మార్టం వారి సంబంధం చేసుకుంటే బాగుండు, అనవసరం నీకు సంబంధం తగిలించారు నాకు అయిపోయిన టాపిక్. అలాగా 15 సంవత్సరాలు అవుద్ది. 15 సంవత్సరాలు అయిన తర్వాత ప్లేట్లు మనమే కడుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే అప్పుడు ఇంకా అన్నం పెట్టరాళ్ళు మనమే పెట్టుకుని తినాలి, ప్లేట్లు కూడా మనమే కడుక్కోవాలి. ప్లేట్గా మరకుంటుంది, మరక చూడగానే ఆ పోస్ట్మార్టం వారి సంబంధం చేసుకుంటే బాగుండు, నేను తీసుకు తగిలించారు నాకు, నా జీవితం నాశనం అయిపోయింది. ఏమన్నా 15 సంవత్సరాలు అయిపోయింది ఇంకా పోస్ట్మార్టం వారి సంబంధం గుర్తుంది ఆవిడకి, ఆడంత గొప్పోడు చూద్దామని చెప్పి అత్తగారి దగ్గరికి వెళ్తే చెప్పరు, మావయ్య గారు చెప్తారు. ఎందుకంటే మావయ్య గారు కూడా మనలాంటి భార్యా బాధ్యుడే కాబట్టి, ఏమండి పూసపాటి గారు సంబంధం వచ్చిందంట కదా మీ అమ్మాయికి, వాళ్ళు ఎక్కడో సరే అడ్రస్ చెప్పండి అంటే ఆ అడ్రస్ పట్టుకొని అలా మండపేట అవతల ఉన్న అంగరహిల్ చూస్తే ఆ పూసపాటివాడు అక్కడ పరసపోటు అమ్ముకుంటున్నాడు. ఇది దాన్ని పెళ్లి చేసుకుంటే ఇది కూడా పరసపోటు అమ్ము, అలాగే పద్దాగా పూసపాటి గారు సంబంధం ఉంటుంది. ఇది ఇదిగా చూపించలేను నేను, ఆవిడతో చెప్పలేను. ఒకసారి మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడండి చైతన్య అని, వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. గురుగారు ఈ మధ్య మా ఆవిడతో మాట్లాడ భయం వేస్తున్నాను, చాలా జనరల్గా అందరూ భయపడతారు కదా ఈ మధ్య భయం రావడం ఏంటి అని. అంటే ఏం లేదు గురు, రాత్రులు నేను వాష్రూమ్కి వేసినప్పుడు మా ఆవిడ ముఖం వెనకాల నుంచి మొత్తం అంతా లైటింగ్ ఎలా దైవత్వం ఆవహించినట్టుగా లైటింగ్ వచ్చేస్తుందండి, ఏదో ఆరా కనపడుతుంది నాకు, అడుగుదామంటే భయం వేస్తుంది, అప్పుడు టచ్ చేద్దామంటే భయం వేస్తుంది, సపించేద్దామో అన్నాను. ఒకరు తింగరాదా అది ఆరా కదరా, నీ ఫోన్ చెక్ చేస్తుంది రాత్రి చూసుకో మరి జాగ్రత్తకుండా ఏదో రోజు చేస్తుంది. ఇంతకీ మీ అందరికీ అర్థం అవుతుంది ఏంటంటే, శ్రీను పడ్డ కష్టాలు ఇవాళందరికీ చెప్తున్నాడు. ఇక్కడున్న మగ పురుషులు అందరికీ చెప్పే విషయం ఏంటంటే, పుట్టిన ప్రతి మగాడికి పెళ్ళి అవుతుంది, పెళ్ళైన ప్రతి ఒక్కడికి కూడా బాధ్యతలో బాధలు తప్పవు. ఇలాంటి తప్పనిసరిగా జరిగే విషయాల గురించి ఎప్పుడూ శోకించకూడదు. తన శ్రీను చెప్పేది మంచి టాపిక్ తోటి మళ్ళా కలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.